దిస్ ఈస్ మీ రక్ష. ఈ రోజు నేను ఏ వీడియో పెడతానా అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా కదా. సో దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఎస్పెషియల్లీ ఫర్ చాట్ లవర్స్. చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా చాట్, పానీపూరి ఇట్లాంటివి అన్ని కూడా బాగా తింటూ ఉంటారు కదా. సో ఈ రోజు నేను చూపించిన రెసిపీ బటానీ మషాల. ఇది ఎందులోనైనా కూడా తినచ్చు. ఇట్స్ ఆయిల్ వన్ చాట్ రెసిపీ. పానీపూరిలో నచ్చుకోవచ్చు, సమోసా చాట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఆల్సో కాల్డ్ ఆలూ చాట్. దీన్ని ఆలూ చాట్ అని కూడా అంటారు ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఆలూ సైడ్ ఉంది కాబట్టి ఆలూ చాట్ అని కూడా అంటారు. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ రోజు నేను మీకు చేసి చూపిస్తున్నాను. సో వెల్కమ్ టు చాట్ రెసిపీ మై ఛానల్. లెట్స్ గో టు ద ప్రిపరేషన్. ఇప్పుడు బటానీ మసాలాకి కావాల్సిన పదార్థాలు టమాటా, కొత్తిమీర, క్యారెట్, ఆనియన్ అండ్ పొటాటో. పొటాటో ఏంటంటే ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకోటి బటానీ. బటానీ ఏంటంటే ఒక పూట అంతా నానబెట్టుకొని ఒక 7-8 విసిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలన్నమాట. బటానీ మసాలాకి కావాల్సినవి అరేంజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పాన్ పెట్టుకోవాలి. పాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్, క్యారెట్, టొమాటో వీటిని ఒక 2 నిమిషాలు మగ్గపెట్టుకోవాలన్నమాట. ఎక్కడ ఇలా మగ్గపెట్టి కనుక బాగా వస్తుంది. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గపెట్టి ఇలా మగ్గిపోయింది అన్నమాట. ఇందులోకి బటానీ, ఉడికించుకున్న బటానీ, ఒక గ్లాస్ వాటర్, దానికి సరిపడా ఇంకో గ్లాస్ వాటర్ అని పోసుకోవాలి. ఉడికించుకున్న పొటాటో, ఉడికించుకున్న బంగాళ ముప్ప, బంగాళ ముప్పను ఆల్రెడీ ఉడికించుకొని స్మాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి చక్కగా కరిగిపోయి కలిసిపోతుంది అన్నమాట. ఇందులో ఇప్పుడు ఉప్పు 1 టేబుల్ స్పూన్, నేను కల్లుప్పు తీసుకున్నాను, నాకు ఆల్రెడీ లెక్క తెలుస్తుంది కాబట్టి. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ తీసుకోవచ్చు, అది 1 టేబుల్ స్పూన్ లేదా 1½ స్పూన్. కారం 1/2 స్పూన్. పసుపు తగినంత. ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలాలు గరం మసాలా లేకపోతే స్టార్ మసాలా. ఇది మీకు ఫ్రీగా బయట దొరుకుతుంది అన్నమాట. మీకు గరం మసాలా రెడీగా లేకపోతే స్టార్ మసాలా అనేది ఇప్పుడు అందరూ వాడుతున్నారు కాబట్టి ఇది వేసేసుకోవచ్చు. ఒక ప్యాకెట్. ఇంకా మసాలాగా ఇంకా కావాలి అనుకుంటే ఇంకో ప్యాకెట్ వేసుకోవచ్చు, కానీ నేను తీసుకున్న మిశ్రమానికి క్వాంటిటీకి నాకు 1 ప్యాకెట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు చాట్ మసాలా. ఈ చాట్ మసాలా వల్ల చాలా బాగుంటుంది అన్నమాట. ఎంత కుటుంబమైన వాసన వస్తుందో చూసారా, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా చక్కగా మొత్తం ఉడికించుకోవాలన్నమాట. నేను అంతా కూడా క్వాంటిటీ తగ్గట్టు తీసుకున్నాను. 1/4 కిలో బటానీకి 1 టమాటో, 1 ఉల్లిపాయ, 1 క్యారెట్, ఇంకా తగినంత కొత్తిమీర.
ఇలా చక్కగా ఉడికి చేసుకుంటే వేడి వేడి బటానీ మసాలా రెడీ. చూసారు కదండి, ఇలాగా ఉడికించేసుకోవాలన్నమాట. నీరంతా ఇరిగిపోయేంత వరకు చేసుకోవాలి, లేదా మీకు కొంచెం వాటరీగా ఉంటుంది అనుకుంటే వాటర్ కొంచెం ఎక్కేసుకోవాలి. మసాలా మొత్తం బటానీకి అన్నిటి కూడా పట్టేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు నా ఉడికిపోయింది కదా, కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు ఇందులో కారంగా ఇలాగే ఉండాలనుకోండి, ఇలాగే తినేచ్చు. లేదు నాకు కారము పులుపు కాకుండా మీడియంగా సమానంగా ఉండాలనుకుంటే ఒక కాయ నిమ్మకాయ పిండుకోవచ్చు. నిమ్మకాయ పిండుకుని ఏంటంటే అటు కారంగానూ ఉండదు, ఇటు పులుపుగానూ ఉండదు, సమానంగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పిండుకున్నట్టయితే కనుక ఒక్కసారి పిండుకొని ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద ఉల్లిపాయ, టొమాటో, క్యారెట్, ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి బటానీ మసాలా రెడీ. నోరు ఊరుతుంది కదా, సో ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో నాకు తెలియజేయండి. చాలా చాలా అమ్మిగా ఉంది, టేస్టీగా కలపడం చాలా బాగుంది. బయట దానికన్నా కూడా ఇంట్లో చేసుకుంటే చాలా చాలా బాగుంది. మీకు నోరు ఊరుతుంది కదా, సో ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మా కామెంట్ లో టెక్స్ట్ చేయండి, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నెక్స్ట్ వీడియో కోసం మీరు ఎదురు చూస్తుంటారనుకుంటున్నాను. మీ తక్షణం.